92 కానించి మా సంఘంలో నేను పని చేస్తున్నాను 92 కానించి పని చేస్తుంటే అప్పుడు మేము ఈదన్నించి ఆదరి గుడ్లుచుకుంటా ఉగుల్కుంటానే పేరులో ఉంది 99 లో మన బాలనేని శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యేగా అయ్యాడు ఒంగోలు ఒంగోలుకి అయినాక ఆ తర్వాత మేము గుడ్లుచుకుంటున్నాం ఒక రోజు అయ్యా దీనికి ఏదైనా సహాయం చేయమని కూడా మేము తీసుకొచ్చి చూపిస్తే చేస్తాను మన పార్టీ అధికారంలో లేదు కాబట్టి నేను చేస్తాను నాకు ఈలైన వరకు నా సొంత డబ్బులతో కూడా మీకు ఏదైనా కావాల్సి ఉంటే అప్పుడు దోబీ కానాలు ఇవన్నీ నేను కూడా కట్టిస్తానని చూపించడం జరిగింది ఆ తర్వాత అనుకోకుండా 2001 లో మహానుభావరు తెలుగుదేశం గవర్నమెంట్ మన బలరాం గారు ఎంపీగా ఉన్నాడు అనాధికారం ఎమ్మెల్యేగా మన బాలనేనివాస్ గారు ఉన్నారు దాని మీద బలరాం గారు ఏం చెప్పాడంటే తెలుగుదేశం పార్టీ తరపున మాకు అప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రకాశం జిల్లాకి 13 క్వార్టర్స్ కావాలా మాకు మీటింగ్ హాల్ కావాలా మీరు ఒక ఎకరంన్నర గాని ఎకరం గాని మాకు ఇయ్యండి తర్వాత 13 ఎకరాలు గాని 3.5 ఎకరం గాని మీకు నేను అన్ని చేసిస్తానని ఆయన చెప్పడం జరిగింది చెప్పినాక అట్ట ఏమయ్యా మేము సెంటు కూడా కాదంటే మీకు ఎవరు చేస్తారని పంచాయతీ మున్సిపాలిటీ రిజర్వేషన్ పెట్టాడు మున్సిపాలిటీ రిజర్వేషన్ పెడితే ఆ రోజున మేము గందరగోళం చేసి ధర్నాలు దసరాలు చేసినా కూడా కాకుండా తులసీరావు గారు చైర్మన్ గారు ఉన్నప్పుడు ఆయన బలవంతంగా రిజర్వేషన్ చేసుకున్నాడు రిజర్వేషన్ చేసుకోగానే అప్పుడు మేమేందంటే కోర్టుకి వెళ్ళాము అయ్యా ఎప్పుడు మించో ఉతుక్కుంటున్నాం మేము తరతరాల నుంచి అని అంటే కోర్టు మాకు చేయి ఇచ్చింది అనమాట అప్పుడు బలరాం గారిని లోనకి రాకుండా చేయి ఇచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆంధ్ర ఆగిపోయింది మళ్ళీ 2006లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు బాలమేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగాను అయ్యా మన గవర్నమెంట్ లేదుగా చేస్తానంటే 100% మీకు నేను చేసి రిజర్వేషన్ చేసి మీకు కావాల్సిన వసతులు ఏర్పరుస్తానని మహానుభావుడు నమస్కారం పెట్టవచ్చు బాలమేని శ్రీనివాసరెడ్డి గారికి బీసీలో ఉందని అట్టుంటాడు అనమాట ఆయన ఆయన మాకు రిజర్వేషన్ 2008లో చేపించాడు చేపించిన వల్ల అటు ఎందుకైందంటే మా కోర్టు తీర్మానం 3 ఎకరాల 1 సెంటు మాకు కోర్టు తీర్మానం అయింది 4 ఎకరాల 1 సెంట్లో ఇంకా ఎకరం ఉంది ఎకరం ఉంటే సుబ్బన్న మనకందరూ మీ అసిమెంట్ వాళ్ళే బీసీలు ఉంటే మీ అందరు అసిమెంట్ వాళ్ళే వాళ్ళకు కూడా ఆరామ క్షేత్రాలు కావాలని మొన్న కాల్ చేశారు వాళ్ళకి మనం ఇద్దాము అని అన్నాడు సరేనయ్యా నీ మాట కాదనేది ఏముంది బీసీలు అంటే మేము బీసీలే వాళ్ళు బీసీలే ఇవ్వచ్చు అని మేము చెప్పాము తర్వాత ఫస్ట్ నాయబ్రాహ్మలకి 10 సెంట్లు ఇచ్చాడు స్టార్టింగ్లో దీనికి నాయబ్రాహ్మలకు 10 సెంట్లు ఇచ్చాడు తర్వాత బీసీలకి 9 మందికి 9 5లు ఇచ్చాడు తర్వాత పోలే ఉపమనాయక గారికి అప్పుడు అరుణమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ హనుమంతరావు గారు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను అడిగారు పోలే భవనానికి మీ దాంట్లో మీకు ఏదైనా 2 10 సెంట్లు ఇస్తారని అయ్యా మహానుభావుడి మావాడే కదా ఇస్తానని నేను కూడా ఒప్పుకున్నాను ఆ రోజు ఆ మాట ప్రకారమే మొన్న నేను 5 సెంట్లు ఇక్కడ ఇచ్చాను మన శంకర్ గారికి 5 సెంట్లు నేను ఇచ్చాను 10 సెంట్లు ఇచ్చాను అనమాట శంకర్ గారికి అప్పుడు నుంచి అంతా 2009లో జరిగింది రిజర్వేషను బీసీలకి మాకు 2011లో రాజశేఖర రెడ్డి గారు పోవటం గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని ఏం బీసీలనేమో కానీ మమ్మల్ని ఏం సహకరించలేదు మమ్మల్ని ఇక్కడ చేరనీయాల కాంగ్రెస్ గవర్నమెంటు ఆ ఒక్క 2013-14 దాకా అంతలోకి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక అప్పుడు మళ్ళీ మేము బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని ఆశిస్తాము అయ్యా నీ టైంలో రిజర్వేషన్ చేసావు మాకు మాకేందయ్యా ఈ విధంగా ఉందంటే అప్పుడు 2 లక్షల రూపాయలు ఇచ్చాడు హైకోర్టుకి వెళ్ళండి మీరు వాళ్ళకి పోకుండా హైకోర్టులో పడేయండి హైకోర్టులో పడైపోతే మీకు నిలవదు తెలుగుదేశం వాళ్ళు కాజేస్తారని కూడా గట్టిగా బాలనేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది అప్పుడు అంతన మేము కోర్టులు వేసుకున్నాం వేసుకున్నాక అప్పుడు దాని మీద అందరిది ఆగిపోయింది ఆగినాక మాకు ఒక రోజున సందర్భాన ఇది ఆక్యుపై చేయడానికి వచ్చి కొంత ఆక్యుపై చేశారు లోనకి మా దాంట్లోకి 3 ఎకరాల్లోకి రాబోయితే అప్పుడు మేము ధర్నాలు చేస్తే అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి మామూలుగా మన సుబ్బారెడ్డి అని సీఐగా వచ్చాడు ఎలక్షన్ మూమెంట్లో మమ్మల్ని తీసుకెళ్ళి 3 రోజులు జైల్లో పెట్టాడు జైల్లో పెట్టినాక అప్పుడు దాని మీద ఇక్కడ తర్వాత బెయిల్ తీసుకొని మేము బయటకు వచ్చాము బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక అప్పుడు బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని అడిగాము అయ్యా ఇట్ వచ్చిందంటే ఆగండి కొంచెం ఆగండి గవర్నమెంట్ వచ్చింది మారుద్దామన్నారు తర్వాత 2019లో గవర్నమెంట్ వచ్చింది ఆయన అన్న మాట ప్రకారం మాకు కాంపౌండ్ కట్టుకోమన్నాడు మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేసిస్తానన్నాడు లోన నిదానంగా ఇంకా నిన్న బీసీలకు అందరికి ఇచ్చినట్టే బీసీలందరికి ఇచ్చినట్టే మీకు కూడా నేను కొంత సహాయపడతాను ముందర బీసీ భవనం కడదాం మనకు బీసీలందరికీ సహాయపడాలి మీతోటే మీరు కాంపౌండ్ కట్టుకున్నారు కాబట్టి తొందరపడొద్దు బీసీలకు ముందర సాయం పడ్డాక మీకు కూడా నేను సాయం పడతానని బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మాకు మామూలుగా సాయపడతానని చెప్పాడు అందువల్ల నిన్న మేము కూడా మాకు కూడా మన కటార్ శంకర్ గారు కూడా దానికి మాకు ఒక 18 అడుగులు వెడల్పు 40 అడుగులు ఇచ్చాడు ఆరామ శాస్త్రానికి దాంట్లో మాకు లేదు వాస్తవంగా మేము 10 సెంట్లు పోలే భవనానికి ఇచ్చిన రోజు అడిగాము
కాదుకూడదంట సరే మాకు వాదనలో ఒక ఆయన కటార్ శంకర్ గారు ఈటం జరిగింది దాని మీద నిన్న బాలనే మా శ్రీనివాస రెడ్డి గారు వచ్చి బీసీలందరూ కులభేదం లేకుండా పార్టీలు లేకుండా అందరూ నా వాళ్ళే అందరికి నేను బీసీల నాయకుడిని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పార్టీలు ఉన్నారు పథకాలన్నీ అందరికి ఇస్తున్నారు కదా ఏ పార్టీకి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే మన ఒంగోలు ఎమ్మెల్యే గారు కూడా మా ఆయనకి ఏ పార్టీ అని కాదు ఎవరిపోయినా సహాయం చేస్తాడని అటువంటి బీసీ నాయకుల మీద బాగుండే ఎమ్మెల్యే గారు ఎవరుండారు ప్రకాశం జిల్లాలో నాకు 62 సంవత్సరాల నుంచి నేను ఓటేస్తున్నా 62 సంవత్సరాల నుంచి నేను ఓటేస్తున్నా 99 కాడి నుంచి బీసీలను గుర్తించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారని నేను ఇవాళ కూడా చెప్పుకొని మన పూర్తిగా నేను దీని మీద నిమించుకుంటున్నాను.